ఉంటే నవ్వుతారు ఇవన్నీ అనుకుంటా. నమస్కారం అండి. ఈరోజు వర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరుగుతున్న ఈనాడు శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ఆర్ నగర్ మహిళా విభాగం సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నాం ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఆయుర్వేదంతో అశ్వతోద్ధారం కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాదశ లక్ష్యంగా 65 నిరాశ్రవతులు ఆకర్షించడానికి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ఆర్ నగర్ మహిళా విభాగం సభ్యులచే 19/5/2024 నాడు సత్యసాయి బాబా ఆశీస్సులతో సత్యసాయి పూజ మరియు అనగం చేయడం జరుగుతుంది. అలాగే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ మహిళా విభాగం సభ్యులందరికీ ఆ సత్యసాయిని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలా ఇక్కడ ఉన్న 60 ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే సత్యసాయి బాబా ఆశీస్సులు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏస్తున్నారు మహిళా విభాగం సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, వారికి అంతా మంచి జన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏస్తున్నారు మహిళా విభాగం సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ బావా, మీరు 200 ఆయుర్వేదంతో అశ్వతో అర్థాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణను అందించే శక్తి ఆ భగవంతుడు ప్రసిద్ధాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నిటిని ఆయుర ఆరోగ్యాలు అశ్వేశ్వరి సుఖశాంతులను ప్రసిద్ధం దేవుడు పేరుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ఆర్ నగర్ మహిళా విభాగ సభ్యులందరికీ దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ ఆ లక్ష్మీ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ఆర్ మహిళా విభాగ సభ్యులందరికీ ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 60 ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ మహిళా విభాగం సభ్యులు ప్రతి నెల 19 రోజున అనగామి చేయడం జరుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమంలో మీకు ప్రత్యేక ధన్యవాదండి. అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మరదగాజా, అలాగే పాపడు, అలాగే రైసు, దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. పిలిపిస్తా.